మరణించేసాం, జీవించుండగా మరణించాం. అదే జీవన్ముక్త స్థితి. జీవించుండగా మరణించడం అంటే ఏంటి? శరీరం ఉండగా శవమే ఉన్నాం. ఆలోచించుకోండి, జీవించుండగానే మరణించాం, అదే జీవన్ముక్త స్థితి. జీవన్ముక్త స్థితి అంటే వేరుగా లేదు, హాయిగా ఆనందో బ్రహ్మగా ఉంటున్నాం. ఉన్నది యథార్థం, ఆ యథార్థంతో ఉంటున్నామే అదే జీవన్ముక్త స్థితి. జీవించుండగా మరణించే మరణించడం వల్ల ఏమవుతుంది? పట్టు ఉండట్లేదు, మాయ అనేది మనకు కనిపించట్లేదు. అసలు మాట వరుస కూడా మనం మాయ కూడా లేదు, మనం ఉన్నది బ్రహ్మ. ఆలోచించుకోండి, ఉన్నది బ్రహ్మ, బ్రహ్మం తప్పించి రెండో మాట లేదు, మాయ అనేది అసలు లేదు. సర్వం బ్రహ్మమయం. అందువల్ల నాకు ఎప్పుడు ఎవరిని చూసినా ఎలా మాట్లాడినా అంత బ్రహ్మాత్మంగానే ఉంటాయి. జీవన విధానం కాదు, మీతో మాట్లాడినా ఎప్పుడు ఏదైనా ఆలోచించుకుంటా. జీవన విధానం తెలియకుండా జన్మరాహిత్యం రాదు. జీవన విధానం తెలియకుండా జన్మరాహిత్యం ఎలా అవుతుంది? జీవించి ఉండటమే, ఎలా జీవించాలో తెలియనప్పుడు జన్మరాహిత్యం ఎలా అవుతుంది? ఎలా జీవించాలో తెలుసుకుంటే జన్మరాహిత్యం అందుతుంది. జీవన విధానం తెలియనప్పుడు జన్మరాహిత్యం ఏంటి ఆలోచించండి. జీవన విధానమే తెలియట్లేదు, జన్మరాహిత్యం ఏంటి? జన్మరాహిత్యం అంటే ఏంటి? జీవించుండగా మనస్సు లేని స్థితి.